హాయ్ ఫ్రెండ్స్, ఓవర్ ద వికెట్, అరౌండ్ ద వికెట్ ఈ రెండు పదాలు మీరు క్రికెట్ కామెంటరీలో వింటూనే ఉంటారు. ముఖ్యంగా బౌలర్స్ గురించి చెప్పే ముందు, ఏ సైడ్ నుంచి బౌలింగ్ వేస్తున్నాడో చెప్పే ముందు ఓవర్ ద వికెట్, అరౌండ్ ద వికెట్ అని వాడుతూ ఉంటారు. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. అన్నట్టు ఫ్రెండ్స్, మేము టీమిక్స్చర్ ఛానల్లో క్రికెట్ ఫీల్డింగ్ పొజిషన్స్ గురించి ఒక వీడియో చేసి పెట్టాం. ఇదిగో ఇలాంటి డయాగ్రామ్స్తో నీట్గా క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ప్రయత్నం చేశాం. తప్పకుండా మీరు ఆ వీడియో చూస్తే క్రికెట్ ఫీల్డ్పై, ముఖ్యంగా క్రికెట్ ఫీల్డింగ్ పొజిషన్స్పై మంచి నాలెడ్జ్ వస్తుంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఉంది. తప్పకుండా ఆ వీడియోను మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక మనం ఇప్పుడు ఓవర్ ద వికెట్, అరౌండ్ ద వికెట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇదిగో ఈ డయాగ్రామ్ని ఒకసారి చూడండి. ఇది నాన్ స్ట్రైకింగ్ ఎండ్. ఇప్పుడు బౌలర్ బాల్ వేయడానికి వస్తున్నాడు. ఉదాహరణకు ఫస్ట్ రైట్ ఆర్మ్ బౌలర్ వస్తున్నాడు అనుకోండి, అంటే కుడి చేత్తో బౌలింగ్ వేసే బౌలర్ వస్తూ ఉన్నాడు. మరి ఆ కుడి చేత్తో బౌలింగ్ వేసే బౌలర్ ఇదిగో ఈ సైడ్ వచ్చాడనుకోండి, అంటే అంపైర్కి ఎడమ వైపు నుంచి బౌలింగ్ వేస్తూ ఉన్నాడనుకోండి, దాన్ని ఓవర్ ద వికెట్ అని పిలుస్తారు. అలా కాకుండా ఎంపైర్ కుడివైపు నుంచి బౌలింగ్ వేస్తూ ఉన్నాడనుకోండి, అప్పుడు అరౌండ్ ద వికెట్ అని పిలుస్తారు. ఇక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ గనక వేస్తూ ఉన్నాడనుకోండి, దానికి ఉల్టా అవుతుంది. అంటే ఇదిగో ఈ డయాగ్రామ్లో చూడండి, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ గనక ఇదిగో ఎంపైర్కి ఎడమ వైపు నుంచి బౌలింగ్ వేస్తూ ఉన్నాడనుకోండి, అప్పుడు అరౌండ్ ద వికెట్ అని పిలవాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ గనక ఎంపైర్కి కుడివైపు నుంచి ఈ డైరెక్షన్లో బాల్ వేస్తూ ఉన్నాడనుకోండి, మేము డయాగ్రామ్లో చూపిస్తున్నాం బాణం గుర్తుతో, ఇక్కడి నుంచి వేస్తే ఓవర్ ద వికెట్ అని పిలవాలి. మరి ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా సింపుల్, ఒకే ఒక్క లాజిక్ ఉంది. అదేంటంటే ఎప్పుడైనా సరే బౌలర్ బౌలింగ్ వేసేటప్పుడు అతడి చేయి వికెట్స్కు దగ్గరగా ఉందా లేదా వికెట్స్కు దూరంగా ఉందా ఆలోచించండి. రైట్ హ్యాండ్ బౌలర్ గనక ఇదిగో ఈ డైరెక్షన్లో బాల్ వేస్తున్నాడు అనుకోండి, ఆ సందర్భంలో ఆటోమేటిక్గా అతడి హ్యాండ్ వికెట్స్కి దగ్గరగా ఉంటుంది, అవునా? అప్పుడు ఓవర్ ద వికెట్ అని పిలవాలి. మరి ఈ డైరెక్షన్లో అంపైర్కి కుడివైపు నుంచి రైట్ హ్యాండ్ బౌలర్ బాల్ వేస్తుంటే ఏం జరుగుతుంది? అతడి కుడి చేయి వికెట్స్కి దూరంగా ఉంటుంది, అవునా? ఎడం చేయి కదా వికెట్స్కి దగ్గరగా ఉండేది, బాల్ ఏమో కుడి చేత్తో వేస్తున్నాడు, సో అప్పుడు అరౌండ్ ద వికెట్ అని పిలవాలి. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బౌలర్ వేసే హ్యాండ్ వికెట్స్కి దగ్గరగా ఉందా వికెట్స్కి దూరంగా ఉందా, ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దగ్గరగా ఉంటే ఓవర్ ద వికెట్, దూరంగా ఉంటే అరౌండ్ ద వికెట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మరిన్ని క్రికెట్ వీడియోలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, పాత క్రికెట్ వీడియోస్ కూడా చూడండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.